బాణ ఇంకా కృష్ణుడి యుద్ధం. శివుని నుండి వరం పొందిన బాణ అనే అసుర రాజు యుద్ధభూమిలో ఏ యోధుడు తనను ఓడించలేడని నమ్మకంగా ఉన్నాడు. తన పక్కనే ఉన్న శివుడు కూడా కృష్ణుడి శక్తులతో సరితూగలేనప్పుడు అతని భ్రమ పగిలిపోయింది. అసుర రాజు కోసం కృష్ణుడు మరియు శివుడు పరస్పరం ఎందుకు పోరాడారు తెలుసుకోవడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. బాణుడి శాపం. మనం పాస్ట్కి వెళ్తే బాణ పరమశివుని భక్తుడు. 1000 భావాలతో తాండవ నిత్యం చేస్తూ శివునికి వివిధ సంగీత విద్యలను చేయించాడు. అతని భక్తికి సంతోషించిన శివుడు ఏ యుద్ధంలోనైనా అతనికి రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చాడు. శివుని అనుగ్రహం పొందిన తరువాత బాణ వ్యర్థుడు మరియు అహంకారి అయ్యాడు. ఒక రోజు తన 1000 భావాలు లేకపోయినా భగవంతుడు తప్ప తనతో సమానమైన యోధుడు లేడని శివునికి మొరపెట్టుకున్నాడు. ఆ అహంకారపు మాటలు విన్న శివుడు ఉలికిపడ్డాడు. బాణ గర్వాన్ని అంతం చేయడానికి శివుడు అతనిని చెప్పించాడు. అంతటితో మానమైన యోధుడు భవిష్యత్తులో బాణను అవమానిస్తాడని ప్రకటించాడు. ఈ శాపం శివుని ఆశ్చర్యానికి గురి చేసినంతగా బాణను ఉగ్రాతికి గురి చేయలేదు. బదులుగా అసుర రాజు ఈ శాపాన్ని సంతోషంగా అంగీకరిస్తానని మరియు యుద్ధంలో తన తోటి వారిని కలవడానికి వేచి ఉంటానని చెప్పాడు. కట్ చేస్తే ఉషా కళలో ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత బాణ కుమార్తె ఉషా తన సన్నిహిత సహచరులైన పసుపు వస్త్రాలు ధరించిన ముద్రునీలం నీలం రంగుతో కూడిన యువరాజు తరచుగా కళలో తనను సందర్శించేవాడని అయితే త్వరగా అదృశ్యమయ్యాడని చెప్పింది. ఆశ్చర్యానికి గురైన ఉషా ఈ యువరాజు ఎవరో తెలుసుకోవాలనుకుంది మరియు అతనిని కలవాలనే కోరికను వ్యక్తం చేసింది. చిత్రలేఖకు యోగ శక్తులు మరియు గొప్ప కళాత్మిక నైపుణ్యాలు ఉన్నాయి. యువరానికి సహాయం చేయడానికి ఆమె అన్ని దేవతలు, గంధర్వులు మరియు యక్షుల చిత్రాలను చిత్రించడం ప్రారంభించింది. కృష్ణుడు మరియు అతని కుమారుడు ప్రద్యుమ్నుడి చిత్రాలను ఆమె ఉషకు చూపించినప్పుడు యువరాణి తన కళలో ఉన్న వ్యక్తి వారిద్దరిని పోలి ఉన్నాడని చెప్పింది. చిత్రలేఖ ప్రద్యుమ్నుడి కుమారుడు మరియు కృష్ణుడి మనవడు అనిరుద్ధుని చిత్రపటాన్ని చిత్రించింది. ఆమె అందరికి ఉషా వెంటనే తన కళలో నుండి అనిరుద్ధుని యువరాజుగా గుర్తించింది. చిత్రలేఖ అనిరుద్ధుని వీలైనంత త్వరగా తన వద్దకు తీసుకువస్తానని ఉషకు మాటిచ్చింది. అప్పుడు తన యోగ శక్తులతో ఆమె తనను తాను ద్వారకకు తెలియజేసింది మరియు అనిరుద్ధుడు తన గదిలో నిద్రిస్తున్నట్లు గుర్తించింది. రాకుమారుడు మెలకువగా ఉంటే తనతో రావడానికి ప్రతిఘటిస్తాడేమోనని చిత్రలేఖ భయపడింది. ఆమె నిద్రిస్తున్న అనిరుద్ధుని బాణ ప్యాలెస్ లోని ఉషా గదిలోకి తీసుకువెళ్ళింది. కట్ చేస్తే సీక్రెట్ వెడ్డింగ్, రహస్య వివాహం. ఉషా అనిరుద్ధుని చూసి చిత్రలేఖ చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది. చిత్రలేఖ వెళ్ళగానే అనిరుద్ధుడు నిద్ర నుండి లేచి ఎదురుగా ఒక అందమైన కన్యను చూసి ఆశ్చర్యపోయాడు. అనిరుద్ధుని నవ్వుతూ ఉపకరించింది. ఉషా ఆమె కలవరపడిన యువరాజుకు తన కళలను వివరించింది మరియు అతని పట్ల ఆమెకున్న ప్రేమ కారణంగా అతనిని గౌరవ అతిథిగా తన ఛాంబర్ కు తీసుకువచ్చినట్లుగా తెలిపింది. అతను రహస్యంగా తన రాజ్యానికి తీసుకువచ్చినందున అతను ద్వారకకు తిరిగి రావాలనుకుంటే ఆమెను విడిచిపెట్టడానికి అతను స్వేచ్ఛగా ఉన్నదని ఉషా అతనికి చెప్పింది. అయితే అనిరుద్ధుడు ఉషా అందం మరియు దయతో ఆకట్టుకున్నాడు. అతను ఆమె ప్రేమను తిరిగి పొందాడు మరియు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో రహస్య వివాహం జరిగింది. కానీ వారి వివాహాంతరం తర్వాత ఉషా మరియు అనిరుద్ధ యువరాణి గదిలో ఆనందంగా గడిపారు. ఉషా ఛాంబర్ వెలుపల ఉన్న గార్డ్స్ లను యువరాణి ఎప్పుడు తన గది నుండి బయటకు రాకపోవడాన్ని గమనించి అక్కడున్న గార్డ్లు విచారించగా వారు అనిరుద్ధ మరియు ఉషాతో అతని రహస్య వివాహం గురించి తెలుసుకున్న వెంటనే బాణుకు చేరుకున్నారు. తన కుమార్తె రహస్యంగా వివాహం గురించి విన్న అసుర రాజు కోపంగా ఉన్నాడు. కోపంతో రగిలిపోతూ అతను వెంటనే కొద్ది మంది గార్డులతో ఆమె ఛాంబర్ వైపు పరిగెత్తాడు. అనిరుద్ధుని అరెస్ట్ చేయమని అతను తన గార్డులను ఆదేశించాడు మరియు పోరాటం జరిగింది. అసుర కాపలదారులకు యువరాజుకు సరిపోలేదు మరియు అతను వెంటనే వారందరినీ గదతో చంపాడు. అయితే అనిరుద్ధుడు తప్పించుకోలేకపోయాడు. బాణ అతన్ని తన 1000 చేతులతో పట్టుకున్నాడు. ఆ తర్వాత అనిరుద్ధుని తల నుండి పాదాల వరకు పాములతో కట్టి బంధించాడు. కట్ చేస్తే దేవత యుద్ధం. ఇంతలో తిరిగి ద్వారకాలో అనిరుద్ధ 4 నెలల పాటు అదృశ్యమైనందుకు అతని కుటుంబం ఆందోళన చెందింది.
వారు ఆందోళన నుండి ఉపశమనం పొందేందుకు నారద మహర్షి కృష్ణుని రాజభవనానికి సందర్శించి అనిరుద్ధుని ఆచూకీ గురించి చెప్పాడు. అనిరుద్ధుని రక్షించడానికి కృష్ణుడు వెంటనే ప్రద్యుమ్నుడు, సత్యకి మరియు వందలాది మంది యోధులతో బాణ రాజ్యానికి బయలుదేరాడు. కృష్ణుడు తనపై దాడి చేయాలనుకుంటున్నాడని తెలుసుకున్న బాణ కూడా యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించాడు. కృష్ణుడు చేరుకోగానే బాణ అతనిని అదే విధంగా భారీ సైన్యంతో స్వాగతించాడు. మరి వెంటనే వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. శివుడు బాణకు తన రక్షణను వాగ్దానం చేసినందున అతను కూడా అసురుడికి సహాయం చేయడానికి తన కుమారుడు కార్తికేయతో యుద్ధానికి వచ్చాడు. శివుడు కృష్ణుల మధ్య జరిగిన యుద్ధాన్ని వీక్షించడానికి దిగ్గజాలు, ఋషులు, గంధర్వులు, యక్షులు మరియు అప్సరసులు అందరూ తమ రథాలతో వచ్చారు. కట్ చేస్తే యుద్ధం సాగింది. కృష్ణుడు శివునితో యుద్ధం చెయ్యగా ప్రద్యుమ్నుడు మరియు సత్యకి వరుసగా కార్తికేయ మరియు బాణాలతో పోరాడారు. కృష్ణుడు శివుని సమూహాలను సులభంగా నాశనం చేశాడు మరియు ప్రద్యుమ్నుడు గట్టి యుద్ధం తర్వాత కార్తికేయను ఓడించాడు. ఓటమిని పసిగట్టిన బాణ శక్తికి నేరుగా కృష్ణుడితో యుద్ధానికి వదిలేశాడు. అతను కృష్ణుడిపై వేల బాణాలు ప్రయోగించాడు, కానీ కృష్ణుడు వాటిని తన దీక్షతో నాశనం చేశాడు. కృష్ణుడు బాణను నాలుగు తప్ప మిగిలిన అన్ని చేతులను నరికేశాడు. అయితే అతను అసురుడిని చంపడానికి ముందు శివుడు జోక్యం చేసుకుని బాణాన్ని విడిచిపెట్టమని కృష్ణుడిని కోరాడు. కృష్ణుడు బాణాన్ని విడిచిపెట్టడమే కాకుండా మరియు అసుర అమరత్వాన్ని మరియు స్పష్టమైన యవ్వనాన్ని కూడా ప్రసాదించాడు. తన ఓటమిని అంగీకరించిన బాణ అనిరుద్ధుని విడుదల చేసి ఉషతో వివాహాన్ని అంగీకరించాడు. చివరికి కృష్ణుడు ప్రద్యుమ్నుడు సత్యకి దంపతులతో కలిసి ద్వారకకు తిరిగి వచ్చారు. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి ప్లీజ్. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.